అనంతపురం జిల్లా హిందూపురం ప్రభుత్వ కోవిడ్ 19 ఆసుపత్రిని ఆకస్మికంగా కలెక్టర్ గంధం చంద్రుడు పరిశీలించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ విధుల నిర్వహణ తీరుపై కలెక్టర్ మండిపడ్డారు. ప్రభుత్వ కోవిడ్ ఆసుపత్రిని పరిశీలనకు వచ్చిన కలెక్టర్ గంధం చంద్రుడికు కరోనా బాధితులు వారు ఎదుర్కొంటున్న సమస్యలను మొరపెట్టుకున్నారు. క్వారంటైన్ సెంటర్లో ఉన్న తమకు కనీస సౌకర్యాలు, తాగడానికి నీరు, భోజనం వంటి విషయంలో నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంపై ఆసుపత్రి సూపరింటెండెంట్ కేశవులకి సమస్య తెలిపినా ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ గంధం చంద్రుడు మాట్లాడుతూ సూపరింటెండెంట్ కేశవులపై తీవ్రంగా మండిపడ్డారు. పద్ధతి మార్చుకోకపోతే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అనంతరం నేరుగా చికిత్స పొందుతున్న బాధితుల వార్డులోకి వెళ్లి వాళ్ల ఆరోగ్య పరిస్థితులు, ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. కరోనా బాధితుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు. ఇందూరుపురంలో ఉన్నటువంటి ఈ డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో పాత బ్లాక్ అలాగే కొత్త బ్లాక్ ఎంసీహెచ్ బ్లాక్ కంప్లీట్ గా కూడా కోవిడ్ హాస్పిటల్ గా కన్వర్ట్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఈ హాస్పిటల్ కి మడకశిర, హిందూపురం అండ్ పెనుగొండ ఈ మూడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పాజిటివ్ పర్సన్స్ ఎవరైతే వస్తున్నారో వారిని ఇక్కడికి తీసుకొని వచ్చి ఇక్కడే ట్రయేజింగ్ చేసి, ట్రయేజింగ్ అంటే స్క్రీనింగ్, వెరిఫికేషన్ అవన్నీ చేసేసి ఇక్కడే హాస్పిటల్లో ఒకవేళ రిక్వైర్మెంట్ ఉంటే ఇక్కడే హాస్పిటల్లో పెట్టడం జరుగుతుంది. ఇది ఈ హాస్పిటల్కి సంబంధించినటువంటి విషయం. మనకు దాదాపుగా 85% ప్రతి 100లో 85% ఇళ్లలోనే ఉంటే, ఇళ్లలోనే ఉండి ట్రీట్మెంటు లేదంటే ఇంటి దగ్గర జాగ్రత్తలు తీసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరూ పాజిటివ్ అనగానే పరిగెట్టుకుంటూ హాస్పిటల్కి రావాల్సినటువంటి అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడాల్సిన అవసరం లేదు. మీడియా మిత్రులందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ మెసేజ్ని కొంచెం ప్రజలందరికీ కూడా తీసుకొని వెళ్ళాలి. సో పాజిటివ్ వచ్చిన తర్వాత కూడా ఇంట్లోనే ఉండి జాగ్రత్తలు, చిట్కాలు తీసుకుంటే, ఆ మందులు వేసుకుంటే తగ్గిపోయే అవకాశం ఉంది. కేవలం ఒక 10 నుండి 12% వరకు మాత్రమే, అది కూడా కోవిడ్ కేర్ సెంటర్కి రావాల్సిన